హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటిటీస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూసాం. సో అండ్ దాని మీద ఆర్డెన్స్ థీరం కూడా చూడడం జరిగింది. సో ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటంటే, మనం ఫైండ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఎన్ఎఫ్ఏ. మనకు ఒక ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు, స్టేట్ డయాగ్రామ్, దానికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం మ్యాథమెటికల్ ఫామ్లో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్ డయాగ్రామ్లో మనకి టోటల్ 3 స్టేట్స్ తీసుకున్నాం, దట్ ఈస్ Q1, Q2, Q3. Q1 ఈజ్ ద స్టార్టింగ్ స్టేట్, దట్ ఈస్ ఇనీషియల్ స్టేట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫైనల్ స్టేట్. అంటే Q1నే మనం డబుల్ సర్కిల్లో మెన్షన్ చేసాం కాబట్టి అదే మనకి ఫైనల్ స్టేట్, అండ్ స్టార్టింగ్ యారో కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇనీషియల్ స్టేట్. సో ఇప్పుడు Q1, Q2, Q3 ఈ 3 స్టేట్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ ఏదైతే ఆర్డెన్స్ థీరంలో తీసుకున్నామో, బేస్డ్ ఆన్ ఐడెంటిటీస్ అండ్ ద ఆర్డెన్స్ థీరం ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని దీని నుంచి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి అంటే, 3 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ గెట్ చేసుకుంటాం. దట్ ఈస్ Q1 ఈక్వేషన్ 1, Q2 ఈక్వేషన్ 2, అండ్ Q3 ఈక్వేషన్ 3. సో ఫస్ట్ ఆ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, కన్స్ట్రక్ట్ ద ఈక్వేషన్ దట్ ఈస్ ఫస్ట్ వన్ Q1 ఈక్వల్ టు Q1కి వచ్చేవి ఏవైతే యారోస్ ఉన్నాయో వాటన్నిటిని మనం రాయాలి. ఫస్ట్ Q1 నుంచి ఏమేమి వెళ్తున్నాయో చూద్దాం. సో Q1కి ఫస్ట్ Q1.0 అండ్ Q3 నుంచి Q3.0. బట్ ఇక్కడ Q1 నుంచి ఇంకా ఎటువంటి సెల్ఫ్ అనేది లేదు. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, Q1 ఇట్సెల్ఫ్ 0, Q2 నుంచి ఏం లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ఎప్సిలాన్ ప్లస్ Q1 ఇట్సెల్ఫ్ 0, దట్ ఈస్ Q1.0 ప్లస్ Q3.0. Q3 నుంచి ఒకటి వస్తుంది కాబట్టి Q3.0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. అగైన్ Q2 ఈక్వల్ టు ఫ్రమ్ Q2 నుంచి చూడండి, Q2కి ఏమేమి వస్తున్నాయి, Q1 నుంచి 1 వస్తుంది, Q2 నుంచి 1 వస్తుంది, అండ్ Q3 నుంచి 1 వస్తుంది. సో 3 స్టేట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఎప్సిలాన్. అగైన్ Q1.1 ప్లస్ Q2.1 ప్లస్ Q3.1. సో 3 స్టేట్స్ నుంచి విత్ 1 సింబల్ మనం Q2కి వచ్చాం. దెన్ Q3. సో Q3 స్టేట్కి ఏమేమి వచ్చినాయి అంటే, Q1 నుంచి ఎక్కడ ఏం రాలేదు అండ్ Q2 నుంచి కూడా ఏం రాలేదు, బట్ Q3కి వచ్చిందల్లా Q2 నుంచి 0, దట్ ఈస్ Q2.0. సో నేను ఇక్కడ ఇంక ఎప్సిలాన్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ సింగిల్ టర్మ్ వచ్చింది కాబట్టి ఈ థర్డ్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 and 2లో ఇన్సర్ట్ చేయడం మనం ఈజీ సొల్యూషన్ గెట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ మనం ఎలా అయితే అక్కడ ఆల్జీబ్రా ఈక్వేషన్స్లో ఎలా అయితే మనం చేసేవాళ్ళమో, సేమ్ అక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏదైతే స్మాల్ ఈక్వేషన్ ఉందో దాన్ని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సేమ్ అలానే నేను ఇక్కడ Q3 వాల్యూని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నానంటే Q1 అండ్ Q2లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో Q3 అనే వాల్యూని Q1 Q2లో, దెన్ అక్కడ ఈక్వేషన్స్ అనేవి సింప్లిఫై అవుతాయి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ Q3 ఇన్ Q2. సో ప్రీవియస్ వాల్యూస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. వాట్ ఈజ్ ఈక్వేషన్ 2? Q2 ఈక్వల్ టు Q1.1 ప్లస్ Q2.1 ప్లస్ Q3.1. సో వాట్ ఈజ్ Q3 వాల్యూ? Q2.0, దట్ ఈస్ Q1.1 ప్లస్ Q2.1 ప్లస్ ఇన్ Q3 ప్లేస్లో నేను Q2.0.1 అనేది ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ వాల్యూ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే, బై యూజింగ్ ఐడెంటిటీస్ మనం వీటిని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ Q2.1 ఉంది, ఇక్కడ Q2.0.1 ఉంది. సో ఈ 2 టర్మ్స్ నుంచి మనం Q2ని కామన్ తీద్దాం. సో Q1.1 ప్లస్ Q2ని కామన్ తీస్తే 1 ప్లస్ 0.1. సో దిస్ ఈజ్ Q2 కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 0.1. సో Q2 ఈక్వల్ టు Q1.1 ప్లస్ Q2 ఆఫ్ 1 ప్లస్ 0.1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ మనం గెట్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Q2 ఈజ్ హియర్ అండ్ Q2 ఈజ్ హియర్.
దిస్ ఈజ్ న్యూ టర్మ్ అండ్ దిస్ ఈజ్ న్యూ టర్మ్. సో మనకి ఇది ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి అనే ఆర్డెన్స్ థీరం ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి క్యూ టూ ఇన్ ఆర్ పొజిషన్ క్యూ వన్ డాట్ వన్ ఇన్ క్యూ పొజిషన్ అండ్ వన్ ప్లస్ జీరో డాట్ వన్ ఇన్ పి పొజిషన్. సో బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 4 వీఆర్ గెటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఆర్ క్యూ అండ్ పి. ఓకే సో లెట్స్ రైట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 4 విత్ ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి దట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు క్యూ టూ అండ్ క్యూ ఈక్వల్ టు క్యూ వన్ డాట్ వన్ అండ్ పి ఈక్వల్ టు వన్ ప్లస్ జీరో డాట్ వన్. ఫ్రమ్ ఆర్డెన్స్ థీరం యాక్చువల్గా ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి అయితే దట్ ఈస్ ద ఓన్లీ యూనిక్ సొల్యూషన్ దట్ ఈస్ ఫ్రమ్ ఆర్డెన్స్ థీరం ద సొల్యూషన్ ఈస్ ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్. ఆల్రెడీ అది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్కి మనకి ఇక్కడ ఈ వాల్యూస్ని బట్టి సొల్యూషన్ రాస్తే హియర్ ఆర్ ఈక్వల్ టు క్యూ టూ క్యూ ప్లస్లో క్యూ వన్ డాట్ వన్ అండ్ పి స్టార్ ప్లస్లో వన్ ప్లస్ జీరో డాట్ వన్ హోల్ స్టార్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు మనకి క్యూ టూని ఫైండ్అవుట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్యూ త్రీ ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 2లో ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు క్యూ త్రీని క్యూ వన్లో ఇన్సర్ట్ చేద్దాం. సో దట్ ఈస్ సబ్స్టిట్యూటింగ్ క్యూ త్రీ ఇన్ క్యూ వన్. సో దట్ ఈస్ క్యూ వన్ ఈక్వల్ టు మనం ఈక్వేషన్ నెంబర్ 1 ఏం తీసుకున్నాం క్యూ వన్ డాట్ జీరో ప్లస్ క్యూ త్రీ డాట్ జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో క్యూ త్రీ వాల్యూ ఏంటి క్యూ టూ డాట్ జీరో. అది ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 2లో మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో ఇన్సర్ట్ చేద్దాం. సో దట్ ఈస్ ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ డాట్ జీరో ప్లస్ వాట్ అబౌట్ క్యూ త్రీ వాల్యూ దట్ ఈస్ క్యూ టూ డాట్ జీరో. సో ఇప్పుడు ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ డాట్ జీరో ప్లస్ క్యూ టూ డాట్ జీరో వచ్చింది. ఆల్రెడీ మనం క్యూ టూ వాల్యూ ఫైండ్అవుట్ చేసాం దట్ ఈస్ క్యూ టూ డాట్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో వన్ హోల్ యాస్ట్రిక్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ డాట్ జీరో ప్లస్ క్యూ వన్ డాట్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ హోల్ యాస్ట్రిక్ డాట్ జీరో. ఓకే సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5 నుంచి మనం తీసుకున్న సబ్స్టిట్యూషన్. సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం క్యూ టూ క్యూ త్రీ ప్లేస్లో క్యూ టూ డాట్ జీరో సారీ ఇక్కడ ఇంకొక డాట్ జీరో ఉంది సో ఇక్కడ డాట్ జీరో. సో క్యూ త్రీ డాట్ జీరోలో డాట్ జీరో మీరు పక్కన పెడితే ఓన్లీ క్యూ త్రీ వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 3 క్యూ టూ పాయింట్ జీరో క్యూ టూ డాట్ జీరో విత్ డాట్ జీరో. అగైన్ క్యూ టూ వాల్యూ ఈజ్ క్యూ వన్ డాట్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో డాట్ వన్ హోల్ యాస్ట్రిక్ దాన్ని ఇన్సర్ట్ చేస్తే అగైన్ రిమైనింగ్ డాట్ జీరో డాట్ జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. బికాజ్ ఇక్కడ ఇంకా ఏం సింప్లిఫికేషన్స్ లేవు కాబట్టి ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 6 కింద తీసుకున్నాం. సో అగైన్ ఫ్రమ్ ఆర్డెన్స్ థీరం అగైన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పితో కంపేర్ చేస్తే ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి కంపేర్ ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పితో కంపేర్ చేస్తే హియర్ ఆర్ ఈక్వల్ టు క్యూ వన్ క్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ రిమైనింగ్ ఆల్ పొజిషన్స్ మొత్తం కూడా మనం పి కింద తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ హియర్ ఆర్ ఈక్వల్ టు క్యూ వన్ క్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ అండ్ పి ఈక్వల్ టు జీరో ప్లస్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో వన్ యాస్ట్రిక్ జీరో డాట్ జీరో. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వాల్యూస్ తీసేసుకున్నాం జీరో ప్లస్ వన్ క్యూ వన్ కామన్ తీసేస్తున్నాం కాబట్టి క్యూ వన్ కామన్ తీస్తే క్యూ వన్ ఆఫ్ జీరో ప్లస్ వన్ సేమ్ మనం ప్రీవియస్ ఈక్వేషన్లో ఎలా అయితే రాసుకున్నామో అలానే. సో ఫ్రమ్ ద ఆర్డెన్స్ థీరం అగైన్ క్యూ ప్లస్ ఆర్పికి ఓన్లీ యూనిక్ సొల్యూషన్ దట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్ దిస్ ఈస్ ద సొల్యూషన్. సో సేమ్ వాల్యూస్ ఆర్ వాల్యూ ఈజ్ క్యూ వన్ ఈక్వల్ టు క్యూ వాల్యూ ఈజ్ ఎప్సిలాన్ పి వాల్యూ ఈజ్ జీరో ప్లస్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో డాట్ వన్ హోల్ యాస్ట్రిక్ జీరో డాట్ జీరో. టోటల్ ఇప్పుడు ఈ వాల్యూ మొత్తానికి కూడా మనం ఏం చేస్తున్నాం హోల్ యాస్ట్రిక్ దట్ ఈస్ పి యాస్ట్రిక్. సో దిస్ ఈజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఎన్ఎఫ్కే. సో మనం టోటల్గా తీసుకునే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఆర్ ఈక్వల్ టు మనం ఏదైతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ తీసుకుంటున్నామో ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్. సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ వచ్చేసరికి ఎప్సిలాన్ అనేది నథింగ్ కాబట్టి టోటల్ ఈ నెంబర్స్తో ఏదైతే ఉందో సింబల్స్తో దట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జీరో ప్లస్ వన్ ఆఫ్ వన్ ప్లస్ జీరో వన్ జీరో డాట్ వన్ హోల్ యాస్ట్రిక్ జీరో డాట్ జీరో.
సో ఇది ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సెమ్ ఎగ్జామ్స్లో కానీ ఈ టైప్లో స్టేట్ డయాగ్రామ్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే కనుక. సో ఇలా మనం సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.